హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. ఈరోజు మీ ముందుకు రేపటి నుంచి భారీగా ఫార్మా కంపెనీ ఉద్యోగాలతో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట. సో ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్ మరియు టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియోలో ఉద్యోగ సమాచారం పొందే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఫార్మా ఉద్యోగాలు సంపాదించాలనుకుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఇలాంటి ఉద్యోగ అవకాశాల కోసం సెర్చ్ చేస్తున్న వారు మీ సర్కిల్లో, రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో, క్లాస్మేట్స్లో, జూనియర్స్లో మరియు సీనియర్స్లో ఎవరైనా ఉన్నట్లయితే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో షేర్ చేయండి. సో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఉద్యోగ అవకాశాలు అయితే రావు, భారీగా ఉన్నాయన్నమాట. కంపెనీ నేమ్స్ వచ్చేసరికి హెట్రో, సిప్లా, ఆర్ఏ, కెమ్ ఫార్మా లిమిటెడ్, అరబిందో, ఇలాంటి ఇంకా ఎన్నో పెద్ద కంపెనీల యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఇలాంటి ఉద్యోగాల కోసం అయితే ట్రై చేస్తున్నారో ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. సో మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేయకుండా ప్రజెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం క్లియర్గా. థంబ్నైల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మీ క్వాలిఫికేషను మరియు ఎలిజిబిలిటీకి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. మరియు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మరియు క్లాస్మేట్స్కి, ఫ్రెషర్స్కి మరియు సీనియర్స్కి, జూనియర్స్కి షేర్ చేయండి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్. ఫ్రెండ్స్, ఇలాంటి ఉద్యోగ ఖాళీలు కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే మీ మొబైల్ నోటిఫికేషన్కి రావాలంటే మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వేల మంది అయితే ఉద్యోగాలు అయితే సంపాదించడం అయితే జరిగింది. అందులో మీరు కూడా పార్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి హెట్రో ట్రక్స్లో జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనమాట. సో పూల్ క్యాంపస్ డ్రైవ్ అయితే ఉందన్నమాట. వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ అవర్ ఏపీఐ బల్క్ ప్లాంట్ లొకేటెడ్ అట్ విశాఖపట్నం మరియు హైదరాబాద్. సో విశాఖపట్నం, హైదరాబాద్లో జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బీఫార్మసీ, డిప్లొమా మెకానికల్, ఐటీఐ చదువుకున్న వాళ్ళకి కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 2016 నుంచి 2021 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంటుందంటున్నారనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి March 7, 2022 మండే పడుతుందన్నమాట. బీఆర్ఆర్ జీకేఆర్ చాంబర్స్ డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, ఎల్ఆర్పేట, పాలకొల్లు, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో డాక్యుమెంట్స్ టు బి క్యారీడ్ వచ్చేసరికి అప్డేటెడ్ రెజ్యూమే, పాస్ఫోటో సైజ్ ఫొటోస్ అండ్ కాపీ ఆఫ్ యువర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్. ఏజ్ వచ్చేసరికి 27 ఇయర్స్ అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోండి ఈ జాబ్ నోటిఫికేషన్కి. మరియు క్యాండిడేట్స్ హూ ఆర్ అనేబుల్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, సో ఎవరైతే ఈ జాబ్ నోటిఫికేషన్స్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నారో venkatesh.b@hetrodrugs.com అయితే రెజ్యూమే ఫార్వర్డ్ చేసుకోండి. ఇలా రెజ్యూమే ఫార్వర్డ్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా మీకు కూడా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట, మళ్ళీ స్పెషల్గా అప్లై చేసుకోకుండా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫ్రెండ్స్ ఇది హెట్రోడ్రగ్స్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆర్ఏ కెమ్ ఫార్మా లిమిటెడ్లో ఉందన్నమాట. కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ ఫార్ములేషన్ ఓఎస్డి ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్, పెల్లెట్స్లో ఉన్నాయన్నమాట. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఫార్ములేషన్, నాచారం, అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్, పెల్లెట్స్, జెచ్చర్ల అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ అయితే కావాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 3 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఫార్మసీ, ఎంఎస్సీ, అనలిటికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఉండాలన్నమాట. సో వర్క్ లొకేషన్ వచ్చేసరికి నాచారం, జెచ్చర్లలో ఉండాలి. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసరికి నాచారంలో 1 ఉన్నాయి, జెచ్చర్లలో 8 పొజిషన్స్ అయితే వేకెన్సీ ఉన్నాయన్నమాట. వెన్యూ వచ్చేసరికి 4th floor CDC టవర్, రోడ్ నెంబర్ 5, నాచారం, హైదరాబాద్, 5000076. సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటే రెజ్యూమే, పాస్పోర్టో సైజ్ ఫొటోస్, సిటీసీ స్ట్రక్చరు, 3 month పే స్లిప్స్ అండ్ లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 6th March 2022 9 to 11 PM అయితే ఉంటుందన్నమాట. దిస్ పొజిషన్స్ రిక్వైర్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. సో రొటేషనల్ షిఫ్ట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆర్ఏ కెమ్ ఫార్మా లిమిటెడ్ ఇచ్చే వెర్టికల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మాసిటికల్ కంపెనీ. ఓవర్ ద పాస్ట్ 18 ఇయర్స్ ఇట్ హ్యాజ్ ఎక్స్పాండెడ్ ఇట్స్ సర్క్యూమ్స్టెన్సెస్ బై ఎస్టాబ్లిషింగ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ ఏపీఐ ఫార్ములేషన్ అండ్ క్లినిక్ రీసెర్చ్. ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అడ్వాంట్ ఇంటర్నేషనల్ అండ్ అంబియంట్ స్ట్రాటజీస్ టు గ్రో ఇన్ ఫార్మా. సో ఇదంతా ఒక కంపెనీ యొక్క ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో రొటేషనల్ షిఫ్ట్లో ఎవరైతే అగ్రీ అవుతున్నారో వాళ్ళైతే ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం.
సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఫ్యూచర్ ఫర్ లైఫ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. కన్సల్టెన్సీ అనమాట ఇది. సో ఇక్కడికి వచ్చేసరికి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, మరియు ఈమెయిల్ జీమెయిల్ ఐడి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో వేకెన్సీలు వచ్చేసరికి బీఎస్సీ ఫ్రెషర్స్, ఎంఎస్సీ ఫ్రెషర్స్, బీఫార్మసీ ఫ్రెషర్స్, ఎంఫార్మసీ ఫ్రెషర్స్, ఐటీఐ మరియు బీటెక్ మెకానికల్ ఫ్రెషర్స్ అయితే కావాలంటున్నారు. అదేవిధంగా ఎనీ డిగ్రీ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవాలంటున్నారు అనమాట. సో ఫ్రెషర్స్కి వచ్చేసరికి రిక్వైర్మెంట్ వచ్చేసరికి ప్రొడక్షన్ క్యూసీ క్యూఏలో ఉన్నాయన్నమాట. సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ప్రొడక్షన్ 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూసీలో వచ్చేసరికి 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్యూఏలో కూడా 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆర్ఎండీలో కూడా 1.4. సో వేర్హౌస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ సూపర్వైజర్ హెచ్ఆర్ ఐటీఐ మెయింటెనెన్స్ రిసెప్షనిస్ట్ కూడా కావాలంటున్నారు అనమాట. సో మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే, సో ఎక్కడైతే జీమెయిల్ ఐడి అయితే ఇవ్వడం అయితే జరిగింది, రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. ఇక్కడైతే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాల్ చేసుకొని మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోయే ముందు మాదో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, సక్సెస్ డ్రై యూట్యూబ్ ఛానల్ అనేది మన టెలిగ్రామ్లో కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మన వీడియో అయిపోయిన వెంటనే ఇందులో అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా. సో అంతేకాకుండా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడిన అన్ని జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఇందులో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరికైతే యూట్యూబ్లో కంటెంట్ క్లారిటీగా లేదో, క్లియర్గా లేదో, మరియు ఏమైనా కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ క్లియర్గా కనిపించకపోయినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే అవన్నీ నీట్గా పొందవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ స్క్రీన్ మీద, ఈ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ నేనైతే టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైతే ఇన్స్టంటేనియస్గా జాబ్ నోటిఫికేషన్ పొందాలనుకుంటున్నారో వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా సక్సెస్ డ్రైవ్ తెలుగు అనే ఉంటుంది, మరియు ఆ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. ఇది మీ సదుపాయం కోసమే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే కంటెంట్ మరియు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా కావాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా జాయిన్ అవ్వండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. నోటిఫికేషన్ వచ్చేసరికి స్టావెన్. సో స్టావెన్ వెంచర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000 ఇన్ ఏ సింగులర్ ఫోకస్ ఆబ్జెక్ట్ టు క్యాటర్ ద వేరీడ్ అండ్ కాంప్లెక్స్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ నీడ్స్ టు ద ఆటోమోటివ్ ఇండస్ట్రీస్. సో ఇదంతా కంపెనీ యొక్క ఇంట్రొడక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 2020-21 పాస్అవుట్ బ్యాచెస్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, మెకానికల్, ఏరోనాటికల్, ఆటోమొబైల్, ఐపీఈ ప్రొడక్షన్లో కావాలంటున్నారు అనమాట. జీఈటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ జీఈటీ కావాలంటున్నారు. 70% అయితే ఉండాలి. 260,000 టు 280,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రిఫరెన్స్ విల్ బీ ఎవాల్యూటెడ్ ఆఫ్టర్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద జాయినింగ్ బేస్డ్ ఆన్ ద సిటీసీ విల్ బీ రిసీవ్డ్ వెరిఫైడ్ బిట్వీన్ ద 3 to 3.4 ప్లస్ బెనిఫిట్స్. సో స్టార్టింగ్ అయితే ఈ జాబ్ ఇంత ప్యాకేజ్ అయితే ఉంటుంది. తర్వాత 3 to 3.4 lakh అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 25 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సత్య వెంచర్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్. సో ఇక్కడికి వచ్చేసరికి బేగంపేట సికింద్రాబాద్లో ఉందన్నమాట. సో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే 12th March 2020 అయితే జరుగుతున్నాయన్నమాట. మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే ఉంది 12th March 2022 అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో 1 second ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈమెయిల్ ఐడి గురించి తెలుసుకోలేదు. సో మీరు కానీ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే shivaleela-tummaluru@setven.com అయితే రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోండి. ఎక్కడైతే రెజ్యూమే ఫార్వర్డ్ చేసుకోవాల్సిన ఈమెయిల్ అయితే బాక్స్లో పెట్టడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీనికైతే ఫార్వర్డ్ చేసుకోండి. రిప్లై వచ్చిన తర్వాత మీరైతే ఇంటర్వ్యూ డేట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి కేకూలా లైఫ్ సైన్స్లో ఉందన్నమాట. సో కేకూలా లైఫ్ సైన్స్లో వచ్చేసరికి లీడింగ్ USFDA అప్రూవల్ ఫార్మాసిటికల్ కంపెనీ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ డైనమికల్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ప్రొడక్షన్లో వచ్చేసరికి కెమిస్ట్ ఆపరేటర్స్ అయితే కావాలి. 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 10th class ఇంటర్, బీఏ, బీకామ్, బీఎస్సీ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారు. సో 10 positions అయితే ఉన్నాయి. మెయింటెనెన్స్లో ఫిట్టర్ కావాలంటున్నారు. 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఐటీఐ మరియు డిప్లొమా కావాలంటున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. 4
4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్లో ఎలక్ట్రీషియన్ కావాలంటున్నారు, 1 to 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఐటీఐ మరియు డిప్లొమా క్వాలిఫికేషన్గా ఉండాలి. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోండి, 4 వేకెన్సీ ఉన్నాయి. సో మెయింటెనెన్స్లో వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ కావాలంటున్నారు, డిప్లొమా మరియు బీటెక్ చదివినా పర్లేదు, 1 వేకెన్సీ మాత్రమే ఉంది, మరియు ఓన్లీ మెయిల్ క్యాండిడేట్ మాత్రమే అప్లై చేసుకోమంటున్నారు. సో వెన్యూ వచ్చేసరికి కేకుల లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో కాజీపల్లి జిన్నారం విలేజ్ సంగారెడ్డి అనమాట. సో రూట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది, రూట్ అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు. సో ఇక్కడైతే కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఇంకో నోట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ అప్లై అంటున్నారు. సో ఇక్కడైతే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసుకొని మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. ఏమైనా బేసిక్ డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి నావిక్ బయోఫార్మలా ఉందన్నమాట. వీఆర్ హైరింగ్ ఫర్ సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ సైంటిస్ట్ పొజిషన్ ఇన్ అనలిటికల్ డిపార్ట్మెంట్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీలో ఉండాలన్నమాట. 5 to 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, హైదరాబాద్లో ఉండాలి, 2 to 8 మార్చ్ 2020 వరకు అయితే ఉన్నాయి, 10 to 4 PM అయితే ఉంటుంది. మీరు కానీ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే రిక్రూట్మెంట్ అట్ రేట్ ఆఫ్ నావిక్ బయో .com అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అరబిందో ఫార్మా లిమిటెడ్లో ఉందన్నమాట. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ హైదరాబాద్లో ఉంది. సో అరబిందో రాయల్ ప్రోగ్రామ్, అరబిందో లోయల్ ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి అరబిందో రాయల్ ప్రోగ్రామ్లో వచ్చేసరికి బీఫార్మ్స్ క్వాలిఫికేషన్గా అయితే ఉండాలి, 2019-2021 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు అయితే కావాలంటున్నారు. ట్రైనింగ్తో పాటు 5000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు. సో అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, క్యాంటీన్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి అరబిందో రాయల్ ప్రోగ్రామ్ వచ్చేసరికి డిప్లొమా ఐటీఐ కావాలంటున్నారు, 2019-2021 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు అయితే కావాలంటున్నారు. సో ట్రైనింగ్తో పాటు 4000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, దాంతోపాటు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మరియు క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి వెన్యూ వచ్చేసరికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో పార్సమైలారం ఇంద్రకారం విలేజ్ సంగారెడ్డి అనమాట. సో వాకింగ్ డ్రైవ్ వచ్చేసరికి బీఫార్మ్స్ డిప్లొమా ఐటీఐ ఫ్రెషర్స్ కావాలంటున్నారు, 13th March 2022 సండే ఉంటుంది అనమాట. సో 8:30 to 10 PM అయితే ఉంటుంది, అరబిందో ఫార్మా బాచ్పల్లి హైదరాబాద్. సో కాంటాక్ట్ డీటెయిల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాల్ చేసుకొని మీరైతే డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఈ దీని ద్వారా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అరబిందోలోనైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దక్కన్ ఫైన్ కెమికల్స్లో ఉన్నాయన్నమాట, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే కావాలంటున్నారు, బీఎస్సీ కెమిస్ట్రీ 2020-2027 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి, మేల్ క్యాండిడేట్స్ అయితే కావాలంటున్నారు, 2016-2021 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు అయితే కావాలంటున్నారు, 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఆర్ఎండీ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ 2020-2027 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు అయితే కావాలంటున్నారు, మరియు మేల్ క్యాండిడేట్స్ మాత్రం కావాలంటున్నారు, 2016-2021 పాస్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు కావాలంటున్నారు. సో సారీ ఇక్కడ వచ్చేసరికి 20 to 27 ఏజ్ లిమిటెడ్ ఏజ్ అయితే కావాలంటున్నారు. సో 20,000 అయితే ఉంటుందన్నమాట, 50 వేకెన్సీలు అయితే ఉండాలి. సో ప్రొసీజర్ వచ్చేసరికి టెక్నికల్ రౌండ్ అయితే ఉంటుంది, హెచ్ఆర్ రౌండ్ కూడా ఉంటుందన్నమాట. వర్క్ లొకేషన్ వచ్చేసరికి వెంకట నగరం, కేశవరం, తునిలో ఉంటుందన్నమాట. సో ఆధార్ కార్డు అయితే మ్యాండేటరీ ఉంటుంది. సో ఈ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ తేదీన 8th March 2022 10 AM అయితే చేరుకోండి, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాల్ చేసుకొని మీరైతే ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి వాకింగ్ డ్రైవ్స్ అయితే ఉన్నాయన్నమాట, అట్ హైదరాబాద్ ఫర్ ఫైజర్ విశాఖపట్నంలో ఉన్నాయన్నమాట. సో పొజిషన్ నేమ్ వచ్చేసరికి ఆపరేటర్ మ్యానుఫ్యాక్చరింగ్లో కావాలంటున్నారు, ప్యాకింగ్లో కావాలంటున్నారు, మరియు సూపర్వైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ అండ్ విర్చువల్ ఇన్స్పెక్షన్లో కావాలంటున్నారు. డిప్లొమా అండ్ బీటెక్ బీఫార్మ్స్ ఎంఫార్మ్స్ అడిగారనమాట, 2 to 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఇక్కడైతే స్కిల్ సెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 6th March 2022 9 to 4 PM అయితే ఉంటుంది, బంజారా హిల్స్ హైదరాబాద్ తెలంగాణలో ఉంటుందన్నమాట. ఈ పోస్ట్ నేమ్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే 10 to 12 జాబ్ నోటిఫికేషన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇలానే కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే
జాబ్ నోటిఫికేషన్స్ మీరు పొందాలనుకుంటే మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ వెంటనే మన సక్సెస్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్ టీం అయితే వెంటనే యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి అయితే రిలీజ్ చేస్తుందన్నమాట వీడియో. సో ఇలాంటివి అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. జై హింద్.